సీనియర్ హాస్య నటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కు నోటి దురుసు కాస్త ఎక్కువని ఇండస్ట్రీ టాక్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సామాన్యులపై నోరు పారేసుకున్న వీడియోలు కొన్ని అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాబు మోహన్ మాట్లాడిన మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలయ్యను పొగుడుతూ మెగాస్టార్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని బాబు మోహన్పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్షణికావేశంలో చిరంజీవిని అన్న మాటలు ఇప్పుడు బాబు మోహన్కి కొత్త తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. భైరవ దీపం సినిమా షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుని బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించిన బాబు మోహన్ మధ్యలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగారు. భైరవ దీపం సినిమాలో బాలకృష్ణ పక్కనే బాబుమోహన్ ఉంటారు. అవే విషయాలు కొంతమందితో బాబుమోహన్ పంచుకున్నారు. భైరవ ద్వీపంలో బాలకృష్ణ, నేను గుర్రాలపై వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు, గుర్రం నడపడంలో దిట్ట. చిరంజీవి, గిరంజీవి ఎవ్వరూ కూడా బాలకృష్ణలా గుర్రం నడపజాలరు. అసలు ఏం పట్టుకోకుండా ఉత్తగా జూలు పట్టుకొని పోతుంటాడు అని బాబుమోహన్ ఆ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ బాబుమోహన్ని తెగ ట్రోలింగ్ చేసేశారు. మా మెగాస్టార్ని అంతమాట అంటావా? అసలు మెగాస్టార్లా ఎవరైనా గుర్రపు స్వారీ చేయగలరా? అంతెందుకు, 60 ఏళ్ల వయసులో కూడా సైరాలు అద్భుతంగా గుర్రపు స్వారీ చేసి చూపించాడని మెగా ఫ్యాన్స్ బాబుమోహన్ని చెడామడా తిట్టడంతో బాబుమోహన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడట. మెగాస్టార్ నా ఫేవరెట్ అంటూ ఏదైనా తప్పుగా మాటలు దొర్లుంటే క్షమాపణలు చెప్తున్నా అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేశాడట బాబుమోహన్. అయితే ఏదో ఫ్లోలో చిరంజీవి, గిరంజీవి అని బాబుమోహన్ అనేశారు, కానీ నిజానికి మెగాస్టార్ అంటే ఆయనకి అభిమానమే. గతంలో చాలాసార్లు చిరంజీవి గురించి బాబుమోహన్ గొప్పగా చెప్పారు. అందుకే కాబోలు మెగా ఫ్యాన్స్ కూడా ఇతన్ని క్షమించేశారు.